అడిగిన ప్రశ్నకు ఇంత సూటిగా సమాధానం చెప్పే టాలీవుడ్ ప్రముఖులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. కట్ చేస్తే మళ్లీ ఇన్నాళ్లకు ఒక ప్రముఖ యువ హీరో తనకు సంబంధించిన లోపాన్ని తనకు తానే ఓపెన్ గా ఒప్పేసుకోవడం, తానెంతగా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయానన్న విషయాన్ని చెప్పే క్రమంలో తన మీద తనకు కలిగిన అసహ్యాన్ని ఒప్పేసుకోవడం గొప్పగానే చెప్పాలి. అలా ఓపెన్ గా మాట్లాడిన యువ హీరో ఎవరో కాదు, చెర్రీనే. తన తాజా చిత్రం ధ్రువ సినిమా విడుదలై సక్సెస్ గా రన్ అవుతున్న వేళ సినిమాకు మరింత ఊపు తెచ్చేందుకు పబ్లిసిటీ డోస్ ను మరింత ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న చెర్రీ ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడిన సందర్భంలో చెర్రీ లాంటి మాస్ హీరో ధ్రువ లాంటి క్లాస్ సినిమాను ఎలా ఒప్పుకున్నాడు, చరణ్ మాస్ ఇమేజ్ ఏం కావాలి, బీసీ సెంటర్ల ఆడియన్స్ గురించి ఆలోచించలేదా అని అడిగిన ప్రశ్నకు సినిమాను చూసిన వెంటనే నిర్మాత ప్రసాద్ కు ఫోన్ చేశానని, ఆయన ఇంకేం ఆలోచించకుండా చేసేయమన్నారని చరణ్ చెప్పారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ఉండడమే కాదు, నా బీసీ ఆడియన్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తే అంత నమ్మకంగా చెప్పినప్పుడు ఈ ఇమేజ్ లో ఇరుక్కుపోయానన్న అసహ్యం నాకు కలిగింది. వెంటనే ఓకే చెప్పేశా అని ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పేశాడు చరణ్. ప్రముఖ హీరో అయినప్పటికీ తనలోని నెగటివ్ కోణాన్ని బయటకు చెప్పేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గని చెర్రీని అభినందించాల్సిందే. Please subscribe. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.